మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. శుభోదయం అండి. నిర్జల ఏకాదశి అంటే ఏంటి సార్? ఆ రోజు మనం చేయవలసిన పనులు ఏంటి అండ్ చేయవలసిన పూజా విధానం ఏంటి? వేదిక్ మహావాస్తు ఈ నిర్జల ఏకాదశి గురించి ఏం చెప్తుంది? శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఒకటే అని అంటే, ఇప్పుడైతే మనం అందరూ దేవుళ్ళను ఒకేలా చూస్తున్నాం, కానీ ఒకప్పుడు అఖండ భారత్లో శివుడు గొప్ప, తర్వాత విష్ణువు గొప్ప అని ఏకంగా యుద్ధాలే జరిగేవి. గొడవలు కాదు, యుద్ధాలే. కాబట్టి మీరు దశావతారం అనే సినిమాలో మీరు చూసి ఉంటారు. కాబట్టి హరిని పూజిస్తున్నాడని చెప్పేసి తనను అదే పద్మనాభ స్వామి అవతారంలో ఉన్న రాయితో కలిపేసి సముద్రంలో వేసేస్తారు. సో ఇక్కడ మనం ఏకాదశి అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ హరిహరుల్లో విష్ణువుకు చాలా ప్రీతిపాత్రం, అంటే చాలా ఇష్టమైంది అన్నట్టు ఆ ఏకాదశి. ఎందుకు ఈ ఏకాదశి అనేది చాలా ఇష్టమైంది అనే దానికి సంఖ్యాశాస్త్రపరంగా, అలాగే ఇక్కడ ఖగోళ శాస్త్రపరంగా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ టైంలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్. ఏకాదశి ఎప్పుడు వస్తుంది? అమావాస్య తర్వాత కానీ, పౌర్ణమి తర్వాత కానీ 11వ రోజు వస్తుంది. శుక్లపక్షంలో ఒకటి, తర్వాత కృష్ణపక్షంలో ఒకటి, రెండు వస్తాయి. ఇలాగ సంవత్సరానికి 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే మళ్ళీ 2 ఏకాదశులు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో ఈ రకంగా ఏకాదశి అనేది ప్రతి నెల, మామూలుగా అయితే హైందవ సాంప్రదాయ ప్రకారం సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశికి మనం ఉపవాసం ఉండాలి. అలా ఉండలేని వాళ్ళు లేదా అలా లేకుండా ఉన్నవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి ఒక అవకాశం వస్తుంది, అదే నిర్జల ఏకాదశి అని. అంటే 12 గంటల 24 ఏకాదశులు మీరు చేయకపోయినా, రేపు 31వ తారీఖు వచ్చే ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి చేస్తే, నిర్జల ఏకాదశి అని అంటే నిర్జలము అంటే నిర్ అనేది మనకు ఆపోజిట్ వర్డ్ అని, అంటే జలము తీసుకోకుండా చేయాలి. నిర్జల ఏకాదశి అంటే జలము లేకుండా మనము వ్రతం చేసుకోవాలి లేదా ఉపవాసం ఉండాలి. జనరల్గా ఉపవాసం అని అంటే ఏమీ తినకుండా ఉండడం అనేది ఆ డే అంతా. అయితే ఇక్కడ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు మనకు 30వ తారీఖు మధ్యాహ్నం 1 నుంచి 31వ తారీఖు మధ్యాహ్నం 1:30 వరకు ఏకాదశి వచ్చింది. కానీ మనం ఎప్పుడైతే సూర్యోదయం ఉంటుందో ఆ కాలాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఎప్పుడు వచ్చింది సూర్యోదయం? 31వ తారీఖు వచ్చింది. కాబట్టి చేయగలిగిన వాళ్ళు 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా మొదలుపెట్టవచ్చు, లేదు చేయలేని వాళ్ళు 31వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉపవాసం అయిపోయేటప్పుడు జలం వదిలేసి మనము ఉపవాసాన్ని తీయాల్సి ఉంటుంది. నిర్జల ఏకాదశికి చాలా గొప్ప గుణం ఉంది. అలాగే ఎవరైతే సంవత్సరమంతా ఏకాదశులు చేస్తూ వచ్చారో, ఈ 24 ఏకాదశులు చేసి ఈ నిర్జల ఏకాదశి చేసిన వారు 12 సంవత్సరాలంతా ఏకాదశి చేసినంత పుణ్యం వస్తుంది. ఒకటేంటి, 12 నెలలు చేయని వాళ్ళు ఈ నిర్జల ఏకాదశి ఒకరు చేస్తే, ఒక సంవత్సరం వస్తే, సంవత్సరంలో 23 ఏకాదశులు చేసి ఇది ఒక్క నిర్జల ఏకాదశి కూడా చేస్తే వాళ్లకు 12 సంవత్సరాలు చేసినంత పుణ్యం వస్తుంది అని ఇది పద్మపురాణంలో చెప్పబడింది. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం చూసుకుంటే, తేదీ అయితే చెప్పుకున్నాం మనం, 30 తేదీ మధ్యాహ్నం మొదలవుతుంది, 31వ తేదీ మధ్యాహ్నం వరకు ఎండ్ అవుతుంది. కాబట్టి 31 ప్రామాణికంగా తీసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండవచ్చు. నిర్జల ఏకాదశి అని అంటే అక్కడ మనం వాటర్ తీసుకోకుండా చేయాల్సి ఉంటుంది. ఏకాదశి రోజు మనం తినకుండా ఉంటే ఏం జరుగుతుంది? సైన్స్ ఏం చెప్తుందని అంటే, ప్రతి వారానికి మనం ఒకరోజు ఈ డైజెస్టివ్ సిస్టమ్కు లీవ్ ఇవ్వాలి అని. అంటే వాడికి ఏం చేయాలి, ఒక ఆఫ్ పెట్టాలి. మా ఇంట్లో కొన్ని 100 సంవత్సరాలుగా అని అంటే మా తాతల నుంచి ఒక అలవాటు ఉంది, శనివారము మధ్యాహ్నం కంపల్సరిగా పులగం చేస్తారు, ఇంకా రాత్రికి ఏముండదు. మళ్ళా సోమవారం ఉదయం, శనివారం మధ్యాహ్నం తింటే సోమవారం ఉదయం 10 వరకు అంటే దాదాపు 18 నుంచి 23 గంటల వరకు ఏముండదు. ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది, అంటే పళ్ళు తర్వాత ఫ్రూట్సు లేదా పాలు తీసుకుంటారు. సో ఇది మనకు ఎలా ఉంది అని అంటే ఆచారంగా వస్తుంది. ఎందుకు? ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. మా ఫాదర్ వయసు ఇప్పుడు 88 సంవత్సరాలు, బార్డర్ లైన్లో డయాబెటిక్, అయినా కూడా ఏ ఇబ్బంది లేకుండా తన పనులన్నీ తానే చేసుకుంటాడు. ఈజ్ అన్ రిటైర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ బండి యాగంటిరెడ్డి గారు. సో ఇది నేను ఉదాహరణ చెప్తున్నాను మీకు, ఉపవాసం ఉన్నంత అని యొక్క ఇది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ముస్లిమ్స్ సంవత్సరానికి ఒకసారి రంజాన్ నెలలో ఒక నెలంతా ఉపవాసం చేస్తారు. ఆ సంవత్సరం తిన్నదంతా ఆ నెలలో ఖర్చు పెట్టేసుకుంటారు. మనము ప్రతి పక్షానికి అనంటే, పక్షం అనంటే నెలలో సగం కాబట్టి, ఈ 15 రోజులకు మనకు ఒక అవకాశం ఉంటుంది. అది ఏంటనంటే ఇక్కడ
ఏకాదశి రోజు ఉపవాసం చేయడం. అలాగా ఎన్నొస్తాయి, ప్రతి నెలకు 2 వస్తే 12 గంటల 24 వస్తాయి అన్నట్టు. ఈ రకంగా ఏకాదశి ఉపవాసం చేస్తే స్టమక్ రెస్ట్ ఇస్తే స్టమక్ అనేది మళ్ళీ మనకు రిజ్యూనేషన్ అవుతుంది. కాబట్టి అవసరానికి ఉండేదానికంటే తక్కువగా తినేవాడు యోగి. ఎంత అవసరమో అంతవరకే తీసుకుంటే అతను నార్మల్ పర్సన్ అవుతుంది. ఎక్కువగా తింటే భోగి అవుతాడు. భోగి నెక్స్ట్ ఏమవుతాడు? రోగి అవుతాడు. కాబట్టి యోగులు ఎప్పుడు చూసారా మీరు? సన్నగా ఉంటారు. ఎవరు ఇంతలా ఉండరు. ఋషులు మునులు ఎక్కడైనా చూడండి, ఇంతలా బొజ్జ ఇంతలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, సన్నగా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు ఎంత కెపాసిటీ ఉందో దానికంటే తక్కువగా తింటారు. వాళ్ళకి తెలుసు ఈ జఠరము అని అంటే తినేదాని నుంచే అన్ని జబ్బులు వస్తాయి. ఆయుర్వేదము మనం తినే ఫుడ్ను ఔషధము అంటుంది, ఫుడ్ అనదు. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఎలా తింటున్నారు, ఎలా ప్యాక్ చేస్తున్నారు అని చెప్పేసి జంక్ ఫుడ్తో. సో జంక్ ఫుడ్ ఆపేసేయండి. సో ఈ ఏకాదశి గురించి మనం చెప్పుకుంటున్నాం. దాన్ని సైంటిఫిక్గా ఏం చెప్తుంది అసలు ఈ నిర్జల ఏకాదశి మీద? ఏకంగా ఒక రీసెర్చ్ జరిగింది కొన్ని యూనివర్సిటీల్లో. ఏం జరుగుతుంది నిర్జల ఏకాదశి అని అంటే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి అందులో. ఏంటనంటే T3 T4 సెల్స్, టోమోగ్రాఫిక్ సెల్స్ అంటాం మనం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈ సెల్స్ని కౌంట్ చేస్తే క్యాన్సర్ పెరుగుతుందా తగ్గుతుందా అని కనుక్కుంటారు. ఆ క్యాన్సర్ సెల్స్ చనిపోవడం మొదలుపెట్టాయి. గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ సెల్స్కి గ్లూకోజ్ అన్నా ఫుడ్ అన్నా భలే ప్రీతి. మామూలు కణాలు తట్టుకుంటాయి. ఎందుకు? వాటికి తెలుసు అందులో స్టోరేడ్ ఫుడ్ ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలు అనేవి నార్మల్గా కాదు, అతిగా పెరిగిన కణాలనే క్యాన్సర్ కణాలు అంటారు. అంటే అవసరానికి మించి పెరిగేవి అవి, ఫుడ్ లేకపోతే తట్టుకోలేవు. కాబట్టి క్యాన్సర్ పేషెంట్ల మీద ఈ నిర్జల ఏకాదశి ఎప్పుడైతే చేశారో, వాటర్ లేకుండా ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా చనిపోవడం మొదలుపెట్టాయి ఏ కణాలు, క్యాన్సర్ కణాలు. అంటే క్యాన్సర్ను కూడా తగ్గించేంత శక్తి నిర్జల ఏకాదశికి ఉంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా క్యాన్సర్ ఉన్నవాళ్ళు లేదా క్యాన్సర్ దశకు గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఒక ఆచారంగా పెట్టుకోండి. ప్రతి నెల ఒక నిర్జల ఏకాదశి చేసుకోవచ్చు. మీకు షాకింగ్ రిజల్ట్స్ వస్తాయి దాంతో. సో ఆరోగ్యాన్ని క్యాన్సర్ కణాలనే నిర్మూలించగలుగుతుంది అంటే ఇంకా నార్మల్ ఆరోగ్యం గురించి మీరు లెక్కేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా మంచిది. బాడీ ఒకసారి రీసైక్లింగ్ అవుతుంది, రెస్ట్ ఇవ్వాలి ఫుడ్కి. సో ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పద్మపురాణం, తర్వాత రామాయణం, భాగవతం, మహాభారతం, మనకు మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో కూడా ఏకాదశి గురించి చెప్పని పురాణం అంటూ లేదని అంటే దాని విశిష్టత ఏంటో మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అని చెప్పేస్తే, నిర్జల ఏకాదశి అని అంటే జలం తీసుకోకుండా ఉండాలి. ఇది ఎండాకాలం కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నీళ్లు తీసుకోకపోయినా తట్టుకోగలుగుతారు. ఎలాంటి జాగ్రత్తలు? ఆ జాగ్రత్తలు ఏంటనంటే 3 రోజుల ముందు నుంచి ఉప్పు మానేయాలి. 3 రోజుల నుంచి ఉప్పు మానేయడం లేదా పూర్తిగా తగ్గించడం చేయాలి. ఉప్పు మనకు త్వరగా చెమట పట్టేలా చేస్తుంది, త్వరగా దప్పిగయ్యేలా చేస్తుంది. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. రెండవది వచ్చేసి ఆయిలీ ఫుడ్స్, డాల్డా అంటాం కదా వనస్పతి, అది అంతకు ముందు రోజు లేదా ఆ రోజు పొద్దున తినకూడదు. నెక్స్ట్ ఆలు. ఆలు అంటే పొటాటో. పొటాటో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాబట్టి వాటికి వాటర్ ఎక్కువ అవసరం పడుతుంది, ఎక్కువ దప్పిగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి తెల్లవారుజామున సూర్యుడు ఉదయించకముందే మీరు నీళ్లు తాగేసి ఆపేస్తే మీరు సాయంత్రం మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత నీరు జలం వదిలేసి మీరు ఉపవాసం వదలొచ్చు. చాలామంది ఉపవాసాలు వ్రతాలు కేవలం లేడీస్కే అనుకుంటారు. కాదు కాదు, అందరూ చేయొచ్చు. సనాతన ధర్మంలో ఆడవాళ్లకు వ్రతము మగవాళ్లకు వ్రతం అని లేదు. మీరు బాగా గమనిస్తే పూజలు అయిపోయాక ఇద్దరికి పూలు ఇస్తారు. మగవాళ్ళకు కూడా కొప్పులు ఉండేవి పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు కొప్పులు పోయి చెవులో పూలు పెట్టుకుంటున్నారు. కాబట్టి కనీసం వెనక 4 వెంట్రుకలు వదిలి పిల్లకన్నా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సో ఈ రకంగా ఇద్దరూ చేసుకోవాలి. కాబట్టి ఇద్దరూ చేస్తే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. సో ఇది నిర్జల ఉపవాసం. ఏం చేసుకోవచ్చు ఆ రోజు అని మనం చూసుకున్నట్లయితే, వ్యాసమహర్షి రాసినటువంటి భాగవతం కానీ మహాభారతం కానీ, అలాగే వాల్మీకి రాసినటువంటి రామాయణం కానీ ఏవైనా పఠనం, శ్రవణం, పారాయణం 3 చేసుకోవాలి. పఠనం అంటే చదవడం. ఒక్కరోజన్నా కనీసము తెరిచి చదవండి. మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఇక్కడ మన సనాతన ధర్మంలో ఉండే మంచి చెడు ప్లస్ పాజిటివ్ నెగిటివ్ ఏంటనంటే, పాజిటివ్ ఏంటంటే మనం ఏ రోజైనా పూజ చేసుకోవచ్చు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. కానీ ఏ రోజు కూడా చేయకుండా పోవచ్చు. ముస్లిమ్స్ అంటే ఏదో ఫ్రైడే నమాజ్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ అంటే సండే చర్చికి వెళ్తారు. మరి హైందవులు ఏ రోజు వెళ్ళాలి? ఏ రోజైనా పోవచ్చు. అలాగని ఏ రోజు పోకుండా కూడా ఉండవచ్చు. అలా ఉన్నందుకే ఇలా తయారయ్యారు. సో మీరేం చేస్తారనంటే, ఈ ఏకాదశి రోజు కంపల్సరిగా ఈ 18 పురాణాల్లో ఏ బుక్ ఉన్నా దాన్ని మీరు తీసుకొని చదువుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ మనము చూసుకుంటే భాగవతం 1 నుంచి 28 శ్లోకాలు మీరు చదువుకోవాలి. అలాగే మహాభారతంలో చూసుకున్నా, అలాగే మనకు భగవద్గీత 18 అధ్యాయాలు ఉంటాయి కదా, భగవద్గీతలో 7 నుంచి 12 అధ్యాయాలు కంపల్సరిగా చదువుకోవాలి.
అలాగే 15వ అధ్యాయం మళ్ళీ ఎక్స్ట్రాగా చదవాలి. ఈ మూడు చదువుకున్నా చాలు, అంటే మొత్తం చదివితే చాలా మంచిది. మీకు టైం దొరకట్లేదంటే కనీసం 7 నుంచి 12 అధ్యాయాలు 15 చదవాలి. ఈ 15వ అధ్యాయంలోనే పూర్తి సారాంశం ఉంటుంది భగవద్గీతలో. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఏది మనం శ్రవణం, పఠనం, పారాయణం అని చెప్తాం. పఠనం అంటే మనం చదువుకోవడం, శ్రవణం అని అంటే యూట్యూబ్లోనో లేకపోతే ఏదన్నా పోడ్కాస్ట్లోనో కుకు ఎఫ్ఎంలో వస్తాయి కదా అవి మనం వినడం వాటి గురించి. అలాగే మూడవది పారాయణం. పారాయణం అంటే పదే పదే చేస్తే దాన్నే పారాయణం అంటారు, రైట్? ఆ రకంగా ఇవి ఏమీ చేయలేని వాళ్ళు షార్ట్కట్ తర్వాత తారక మంత్రం అడగమంటారు. అవి ఏం చేయకుండా మనం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అది చదివినప్పుడు ఏం చేసుకోవాలని అంటే ఇది మనకు విష్ణువుకు సంబంధించింది కాబట్టి ఆయనకు ప్రీతిపాత్రమైన మంత్రాలు రెండు చెప్పుకోవచ్చు. ఒకటి తారక మంత్రం, శివుడికి కేశవుడికి ఇద్దరికి ఉన్నది, అందరికీ తెలిసిందది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. ఇందులో రామ అన్ని కలుపుకుంటే 108 సార్లు వైబ్రేషన్ వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌంట్ ఉంటుంది బీజాక్షరానికి. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే అందరికీ మన ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది కంటిన్యూగా చెప్తుంటే అసలు మన బ్రెయిన్లో అల్ఫా వేవ్స్ అలాగా ప్రొడ్యూస్ అవుతాయి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు అంటే 108 సార్లు 18 సార్లు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఎంత మనము హరినామ స్మరణం చేస్తే అంత మంచిది. ఇవేమి చెప్పలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ చెప్పుకోవచ్చు, ఓం నమో భగవతే వెంకటేశాయ చెప్పుకోవచ్చు, లేకపోతే గోవిందా గోవిందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఏది మీరు చెప్పినా భక్తి పారవశ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి చాలా గొప్పది, చాలా మంచిది అని మనకు సనాతనం చెప్తుంది. అని అంటే బయట కనపడడానికి ఏదో స్నానం చేసి ఉండడం అని కాదు, అంతఃకరణ శుద్ధి చాలా మంచిది. మన పంచభూతాలను శుద్ధి చేసుకుని మనము ఎదుటి వాళ్ళకి ఎటువంటి కీడు చేసే ఆలోచన కూడా రాకుండా ఉంటే అది చాలా గొప్పది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అలాగే ఈ నిర్జల ఏకాదశి ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఏకాదశి రోజు తినకుండా ఉండడం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని మనం చూసుకుంటే మనకున్నటువంటి యుగాల్లో ఇక్కడ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలుగా కాలాన్ని మనం విభజించాం. ఇక్కడ సత్యయుగంలో ఎముకలు చాలా ఇంపార్టెంట్ అని అంటే సత్యయుగంలో తోలు తీసినా కండరాలు తీసినా ఎముకలు ఒక్కటి పెడితే బతికేవాళ్ళు, అంటే ఉత్త ఎముకలతో కూడా బతికేవాళ్ళు, అంత ఎనర్జీ ఉండేది. రెండు, త్రేతాయుగంకి వచ్చేసరికి కండరాలు ఉంటే బతికేవాళ్ళు, కండరాలు ఎముకలు, చర్మం లేకపోయినా బతికేవాళ్ళు. అదే మనము ద్వాపరయుగంలో చూసుకుంటే చర్మము అనేది ఊరికే ఉంటే కూడా చర్మం ఒక్కటి తొలగిస్తే వాళ్ళు బ్రతికేవాళ్ళు అని అంటే ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పుకుంటున్నాం మనము, సత్యయుగంలో ఎముకల్లో, త్రేతాయుగంలో కండరాల్లో, ద్వాపరయుగంలో చర్మంలో. మరి కలియుగంలో మనకు ప్రాణం ఎక్కడుంటుందయ్యా అని అంటే అందరికీ తెలిసి అన్నంలో ఉంటుంది. ఒక్క పూట అన్నం తినకపోయేసరికి ఇంకా మైండ్ పనిచేయదు, ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, ఏం చేస్తుంటాడో అరుస్తారు, కేకలేస్తారు, అన్నం తినకుండా ఉంటుంది. నీళ్లు తేగలిపోతే ఇంకా బ్రెయిన్ ఇరిటేషన్కి ఇంకా గురైపోయి ఇంకా అరుస్తూ ఉంటారు. కాబట్టి ఆయా యుగాల్లో పాపహరణ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఇది. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అన్నాన్ని త్వజించండి, నిర్జల ఏకాదశి చేయండి అని చెప్పేది. కాబట్టి అందుకే అన్ని దానాల్లోకి కలియుగంలో చేసే అన్నదానం చాలా గొప్పది అని చెప్పేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకు ఇక్కడ మనము నిర్జల ఏకాదశికి కానీ ప్రతి నెల వచ్చే 2 ఏకాదశి కానీ చేస్తే మీకు పుణ్యప్రదం అది. కాబట్టి ఈ రకంగా మీరు ఈ భగవద్గీత కానీ తర్వాత రామాయణం కానీ భాగవతం కానీ మహాభారతం లేకపోతే పద్మపురాణం ఇలా ఏదైనా కానీ తీసుకొని మీరు పారాయణం చేసుకోవచ్చు. ఈ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు వేదిక మహావాస్తు తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి. శివో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివోం సార్, మరి వాస్తురీత్యా ఏ డౌట్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు సార్? శివోం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు ఇల్లు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, వ్యాపార స్థలాలు కానీ, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, తర్వాత ఫామ్ ల్యాండ్స్ కానీ, వాటి యొక్క లొకేషను ప్లాను పెట్టినంత మాత్రాన వాళ్లకు ఏ జోన్లో ఏ వస్తువు ఉండాలి, ఏ వస్తువు ఉండకూడదు అనేది మనం చూసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇండియాలో ఉన్నా సరే, అబ్రాడ్లో ఉన్నా సరే, ఎక్కడైనా సరే. ఇక్కడ ప్రతి మంత్ మనము వేదిక మహావాస్తు అలాగే మనీ సూత్ర క్లాసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్ కండక్ట్ చేస్తాము. కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీటితో పాటు పవర్ పిరమిడ్ కావాలనుకునే వాళ్ళు, అలాగే పిల్లలకు చదువు, వ్యాపారస్తులకు వ్యాపార అవకాశాలు, వృద్ధులకు ఆరోగ్యము, అలాగే ఆ ఇంటి ఇల్లాలకి మంచి ఆరోగ్యం అంటే సౌత్ ఈస్టు, సౌత్ వెస్టు, జాబ్ సెక్యూర్మెంటు లేదా జాబ్ సెటిల్మెంటు, అస్థిరత లేకుండా స్థిరంగా జాబ్ ఉండాలనుకునే వాళ్ళు, మన వేదిక మహావాస్తు పేటెంటెడ్ ప్రోడక్టు, పంచభూతాలతో తయారు చేసినటువంటి పవర్ పిరమిడ్
కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివ ఓం.